तिरुपति जिला एसपी परमेश्वर रेड्डी सिब्बधिकारी राजेंद्रल आदेश मेरे को गूडूर पटणंलोनी अरुंधति पालेंलो सिब्बधिकारुलु आकस्मिक तनिखीलु चेपट्टारु। ई तनिखीलो गंजाई कलिगि उन्न पटणंलोनी गमलपालंकि चेंदिन गंपल मस्तनयनु अदुपुलोकि तीसुकोवडंतो अतनि वद्द उन्न 1.5 केजील गंजाईनि स्वाधीनं चेसुकोवडं जरिगिंदनि गूडूरु सिब् सीऐ విజయ్ కుమార్ తెలిపారు। ఈ సందర్భంగా గూడూరు సెబ్ కార్యాలయంలో ఆయన నిందితుడిని మీడియా ముందు హాజరుపర్చి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు। ఈ సమావేశంలో గూడూరు సెబ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు। అందరికి నమస్కారం। ఈ రోజు గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెం ప్రాంతంలో శ్రీ పొట్టి శ్రీరాములు వారి పార్క్ వద్ద గంజాయి నేరం గురించి గూడూరు ఎస్సీబీ టీం దాడులు నిర్వహించడం జరిగింది। ఈ దాడుల్లో గంపల మస్తానయ్య అనే వ్యక్తిని గంజాయి కలిగి ఉన్నందుకు అదుపులోకి తీసుకున్నాం। అతని వద్ద నుండి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం। అతను విచారిస్తే ఈ గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని చిత్రకొండ ప్రాంతంలో ఫారెస్ట్ ఏరియాలో ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్టు అది 3000 రూపాయలకు కొనుగోలు చేసినట్టు చెప్పాడు। అతనికి గంజాయి తాగే అలవాటు ఉంది। తీసుకున్న గంజాయిలో కొంత మొత్తాన్ని తాను తాగడానికి వాడుకోగా మిగిలిన 1.5 కేజీల గంజాయిని ఇక్కడ అరుంధతి పాలెంలో 15000 రూపాయలకి అమ్మడం కోసం ఆ కస్టమర్ల కోసం ప్రయత్నిస్తూ ఉండగా మాకు సమాచారం రావడం దానిపై దాడి నిర్వహించి అతను అరెస్ట్ చేయడం జరిగింది। ఇలా కంటిన్యూస్గా రెగ్యులర్గా గూడూరు ఎస్సీబీ టీం గంజాయి నేరాలపై రైడ్లు చేస్తూ ఉంది। మన చిల్లకూరు గూడూరు ఏరియాలో ఎక్కడా కూడా గంజాయి లేకుండా అన్ని చర్యలు ప్రివెంటివ్ స్టెప్స్ కానీ అవగాహన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం। ఎవరికైనా గంజాయి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన యెడల దయచేసి నా నెంబర్కి ఫోన్ చేయండి। నా నెంబర్ 9440902513। అలాగే గవర్నమెంట్ వారి టోల్ ఫ్రీ నెంబర్ అయిన 14500 కూడా ఈ సమాచారాన్ని తెలిసిన వాళ్ళు తెలియజేయవచ్చు। ఇది అతను కొన్న వేళ సుమారుగా 3000 అని చెప్తున్నాడు। ఇక్కడైతే అతను ఈ కేసిన్నర గంజాయిని 15000 రూపాయలు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు। థ్యాంక్ యూ।